తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటి ప్రాజెక్టులపై ఈ రోజు నుంచి కృష్ణానది యాజమాన్య బోర్డు తన అధికారంలోకి తీసుకోవడం వల్ల రాలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి కాల శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణానది యాజమాన్య బోర్డు కిందికి 15 అవుట్లెట్ల హెడ్ వర్క్లను చేర్చారని దీనిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయన్నారు. తాగునీటి అవసరాల కోసం ముచ్చుమరే ప్రాజెక్టును నిర్మించుకుంటే దానిని బోర్డు కిందికి తెచ్చారన్నారు. జురాల ప్రాజెక్టుకు బోర్డు కిందకు తీసుకురాలేదని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ ఎక్కువ నీటిని వాడుకునే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం నుండి నీళ్లు తీసుకునే ప్రధానమైన అవుట్లెట్ హెడ్ వర్క్ ను కృష్ణానది బోర్డు కిందికి తెచ్చే విధంగా ప్రభుత్వం చేర్చడం వల్ల రాయలసీమకు తీరిన అన్యాయం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల రాయలసీమ ఎడారిగా మారుతోందని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంపై ఈ నెల 17వ తేదీన హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి రాయలసీమ ప్రాజెక్టులను కాపాడుకునే విధంగా ప్రణాళికలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని కోరారు. వాడుకునే ప్రమాదం ఉంది. కృష్ణా మీద 49 ప్రాజెక్టులు ఈ బోర్డు పరిధిలోకి రావాలంటే 2-3 సమావేశంలో 21 కుదించినారు, మళ్ళా జరిగిన సమావేశంలో 15 కుదించినారు. అంటే దాదాపు 49 నుంచి 15కు పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తా ఉంటారు, పంచపాండవులు మంచం కొల్లలాగా ముగ్గురని 2 ఏళ్ళు చూపించినట్లు 49 నుంచి 21, 21 నుంచి 15 అవుట్లెట్లకి తగ్గడం ద్వారా ఈ 15లో కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 15ను కూడా ఒప్పుకునే అవకాశాలు లేవని స్వయంగా కృష్ణానది యాజమాన్య బోర్డు మినిట్స్లోనే రాసుకున్నారు. వాళ్ళు తెలంగాణ వాడుకునే నీటి మీద ఎవరికి హక్కులు లేవు, అధికారాలు లేవు, అజమాయిషీ అంతకన్నా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాత్రమే కృష్ణానది యాజమాన్య బోర్డు చూస్తుందా? ఆంధ్రప్రదేశ్కు దక్కాల్సిన నీటి మీద మాత్రమే కేంద్రం పెత్తనం చేస్తుందా? తెలంగాణ రాష్ట్రం వాడుకునే నీటి మీద కేంద్రం పెత్తనం చేయదా? ఏమైపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు? రాయలసీమ భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇంత అసమర్థతన, ఇంత చేతగానితనమా? రాయలసీమ భవిష్యత్తును కేసీఆర్ పాదాక్రాంతం చేశావే, రాయలసీమ భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డి మరణ శాసనం రాస్తా ఉంటే ఎవరు నోరు మెదపకపోతే ఏమైపోతుంది రాయలసీమ భవిష్యత్తు? అందుకనే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. జూరాల ప్రేజర్సిని ప్రాజెక్టును కేఆర్ఎంబి పరిధిలో మొదటి దశ కింద ప్రతిపాదించిన ప్రాజెక్టులో లేకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి అసమర్థతే, జగన్మోహన్ రెడ్డి లాలూచీ రాజకీయాలే దీనికి ప్రధాన కారణం. రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తును కాపాడుకోవడానికి రాయలసీమ నీటి హక్కులు 144 టీఎంసీలుంటే ఏ సంవత్సరం కూడా 60% మించి వాడుకోలేని ఒక దయనీయమైన పరిస్థితుల్లో రాయలసీమ ఉంటే ఈరోజు దాన్ని మరింత దిగజార్చి భవిష్యత్తులో రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లే రాని ఒక దుర్మార్గమైన నిర్ణయాలకు తలుపుతా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇది మంచిది కాదు, ఇది రాయలసీమ భవిష్యత్తుకు వినాశకారి. దీన్ని అందరూ కూడా ముక్తకంఠంతో నిరసించాలి. అందరూ ఈ జగన్మోహన్ రెడ్డి అసమర్థ విధానాల పైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తు పైన ఈ నెల 17వ తేదీ హిందూపురంలో తెలుగుదేశం పార్టీ రాయలసీమ నాయకులందరం కూడా కలిసి మరోసారి చర్చించబోతా ఉన్నాం. భవిష్యత్తు కార్యాచరణను ఇంకా ఏమేం చేయాలో అక్కడ నిర్ణయించుకోబోతా ఉన్నాం. హిందూపురంలో 17వ తేదీ జరిగే సమావేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి అసమర్థ విధానాల వల్ల
రాయలసీమ ప్రాజెక్టులకు జరుగుతున్న అన్యాయం, భవిష్యత్తులో రాయలసీమ ప్రాజెక్టులకు నీరు రాకుండా పోయే ప్రమాదం పైన కూడా సమగ్రంగా చర్చిస్తామనే సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.